విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణలో మహాధర్నాకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ విధులు బహిష్కరించాయి విద్యుత్ చట్ట సవరణకు సంబంధించిన విధి విధానాలను తాజాగా ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేషనల్ విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీతో పాటు రాష్ట్రంలోని పలు విద్యుత్ సంఘాలు కూడా ఆందోళనలకు పిలుపునిచ్చాయి డిస్కౌంట్ల ప్రైవేటీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మరొకసారి షాక్ ఇచ్చిందని విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒకటిలో మార్పులు చేర్పులతో చేసిన అమెండ్మెంట్లు మొత్తం ప్రైవేటు వ్యక్తులు సంస్థలకే అనుకూలంగా ఉన్నాయంటున్నారు విద్యుత్ ఉద్యోగులు ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో తెలంగాణలోనూ నల్ల వస్త్రాలు ధరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు వేల మంది ఉద్యోగులతో ర్యాలీ తీసి హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలుపుతామని యూనియన్ నేతలు ప్రకటించారు ఆదివారం అర్ధరాత్రి నుంచే విధులు కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు కొత్తగా తీసుకొచ్చిన సవరణల్లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా డీ లైసెన్సింగ్ అవసరమని దీనికి సొంత లైన్ అవసరం లేదని ప్రస్తుతం ఉన్న కరెంటు లైన్లను వాడుకోవచ్చని పేర్కొన్నారు ఇలా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చే వారికి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందేనని కేంద్రం పేర్కొంది దీనివల్ల అదాని లేదా వేరే ఎవరైనా వ్యక్తులు ఇదివరకు ఉన్న లైన్ ద్వారానే వాళ్ల బిజినెస్ చేసుకోవచ్చని అర్థం దీనివల్ల రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలైన డిస్కమ్ తీవ్రంగా నష్టపోతాయంటున్నారు విద్యుత్ నిపుణులు